నిన్నటి రోజున హనుమంతుల వారు సీతమ్మ వారికి రామ కథ గురించి గానం చేసి వినిపించారు తనకి కలలో వానరం కనపడింది అనుకొని సీతమ్మ భయపడి స్వప్నంలో వానరం కనబడితే కీడు జరుగుతుందని అంటారు లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది అసలు నాకు నిద్ర వస్తే కదా కళ రావడానికి నేను అసలు నిద్రపోలేదు కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను అనుకుని మళ్ళీ పైకి చూసింది చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు అప్పుడు సీతమ్మ అనింది ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం అగ్నిదేవుడికి నమస్కారం బ్రహ్మగారికి నమస్కారం ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక అని సీతమ్మ దేవతలని ప్రార్థన చేసింది అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి అమ్మా నేను అబద్ధం చెప్పలేదు నేను యథార్థం చెప్పాను నేను రామదూతని సుగ్రీవుడి సచివుడిని నన్ను నమ్మమ్మా అన్నాడు సీతమ్మానింది ఎవడు వంద సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో ఉత్సాహంతో నిలబడతాడు వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను అనింది అప్పుడు హనుమంతుడు అమ్మా నువ్వు దేవతలకు చెందిన దానివా యక్షులకు చెందిన దానివా గంధర్వులకు చెందిన దానివా కిన్నెరలకు చెందిన దానివా వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముత్ర నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి కనుక నువ్వు దేవతాస్త్రీవి కావు నీలో రాజలక్షణాలు కనబడుతున్నాయి కనుక నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా అన్నాడు సీతమ్మ ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన శత్రు సైన్యాలను చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలిని నేను విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురుని నన్ను సీత అంటారు బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని నేను అయోధ్యలో పన్నెండు సంవత్సరాలు హాయిగా గడిపాను కానీ పదమూడవ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మీద దండకారణ్యానికి వచ్చాము రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు అనింది సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది అని హనుమంతుడు అనుకొని ఆమె దగ్గరికి గబగబా వెళ్ళాడు అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళీ మూర్చిపోయింది కొంతసేపటికి తేరుకొని అనింది నువ్వు దుర్మార్గుడమైన రావణుడివి మళ్ళీ రూపం మార్చుకుని వచ్చావు అనింది కానీ సీతమ్మ మనసులో ఏంటో ఈ వానరాన్ని చూస్తే చాలా అలా అనిపించడం లేదు మనసులో నుంచి ప్రీతి పొంగుతుంది ఈయన అటువంటి వాడు కాదు అనిపిస్తుంది ఈయనని చూస్తే పుత్రవాత్సల్యం కలుగుతుంది అని అనుకొని నాయన నువ్వు ఎవరివో యథార్థంగా నాకు చెప్పు అనింది అప్పుడు హనుమంతుడు అమ్మ నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు తర్వాత జటాయువు ప్రాణములు వదిలాడు తరువాత కబందుడు కనబడ్డాడు ఆ తరువాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలను పంపించాడు దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకుని ఉండిపోయాయి నన్ను హనుమా అంటారు సంబరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి మా తల్లి అంజనాదేవి క్షేత్రాముగా వాయుదేవుడికి పుత్రుడిని నేను నేను నీ కుమారుడి వంటి వాడను నేను రామదూతని తల్లి రాముడు నీకోసం బెంగ పెట్టుకొని ఉన్నాడు తల్లి నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు నన్ను నమ్ము తల్లి అన్నాడు అప్పుడు సీతం మానింది నువ్వు వానరుడివి రాముడు నరుడు నర వానరులకి స్నేహం ఎలా కుదిరింది నా శోకము పోవాలంటే నేను రాముడి గుణములు వినాలి నువ్వు అంత రామభక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు అనింది రక్షిత పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత హనుమంతుడన్నాడు రాముడంటే మూర్తిభవించిన ధర్మం తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు రామ కమల పత్ర్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి తేజస ఆదిత్య సంకాశ క్షమయా పృథ్వీ సమహ బృహస్పతి సమో బుద్ధ్యా యశస వాసవో సమః అంటే తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు క్షమించడంలో భూమితో సమానమైనవాడు బుద్ధి ఎందు బృహస్పతితో సమానమైనవాడు కీర్తి నందు ఇంద్రుడితో సమానమైనవాడు రాముడికి యజుర్వేదము ధనుర్వేదము వేద వేదాంగములు తెలుసు అని చెబుతూ రాముడి కాలి గోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు ఆ సమయంలోనే రాముడు తొంభై అడుగుల తొంభై ఆరు ఎనిమిది నైంటీ సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఫీట్ ఉంటాడని హనుమంతుడు చెప్పాడు అలానే అమ్మా రాముడు మర్యాద పురుషోత్తముడు ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలిసిన్నవాడు నడువడి ప్రధానమైన వాడు రాముడంటే ఆయన కర్త కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం ఛేదం పశ్య దేవ్యం హులీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మానా సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి ఈ శ్లోకాలు పరమ పావనమైనవి వీటిని సుందరకాండలో మంత్రం అంటారు సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు పది నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది అమ్మ నేను వానరుడిని రాముడి పలుకున వచ్చిన రామదూతని రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నాడు హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది రాముడిని చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై ఆ ఉంగరాన్ని కన్నులకు అద్దుకొని పరవశించిపోయింది హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మ తీసుకుని నాయనా హనుమ లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌసల్య సుమిత్ర కైకేయి కోసల దేశంలో ఉన్న సమస్త జనులు సుగ్రీవుడు వానరములు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగాక రాముడికి నాకన్నా ఎక్కువైన వారు ఎవరూ లేరు నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లవ్యాన్ని పొందలేదు కదా రాముడు కేవలం తన పౌరుషం మీదనే ఆధారపడి దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా నన్ను తలుచుకుంటున్నాడా రావణుడిని రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా ఎందు ఎందుకు ఉపేక్ష వహించాడు నాకు రావణుడు పన్నెండు నెలల గడువు ఇచ్చాడు అందులో పది నెలల కాలం పూర్తయిపోయింది ఇంకా రెండు నెలలు మాత్రమే వాడు నన్ను బతికనిస్తాడు కానీ నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను ఈ ఒక నెల ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిచిపెడితే విడిపిస్తే సరే ఒకవేళ రాముడు రాకపోతే నేనే ప్రాణములను విడిచిపెట్టేస్తాను నేను ఇంకా ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు అనింది సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలను విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని ఎందుకమ్మా అలా కేద పడతావు మలయము వింధ్యము మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను రాముడు నీ అందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు ఆయన ఎంతగా తప్పిస్తుంటాడంటే ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనపడితే హా సీత హా సీత అంటున్నాడు వానప్రస్తుల లాగా రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు నిరంతరము నీ గురించే ధ్యానం చేస్తున్నాడు ప్రతి క్షణం శోకిస్తూనే ఉన్నాడు రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకొని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు జరలు పాములు పాకినా ఆయనకి స్పృహ ఉండటం లేదు వంద యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర సచీదేవి ఉన్నట్టు ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి దింపుతానమ్మా యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమ పవిత్రంగా తీసుకెళతాడో అలా నిన్ను తీసుకెళ్లి రాముడి పాదాల దగ్గర పెడతాను అమ్మా నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అన్నాడు కానీ హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండటం వలన సీతమ్మ హనుమను చూసి పక్కున నవ్వి ఎంత మాట అన్నావోయి హనుమ నువ్వే ఇంత స్వరూపం ఆ వీపు మీద నేను కూర్చోనా నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళ్తావా నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా అనింది సీతమ్మ మాటికి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకుని మేరు పర్వత శిఖరాలు ఆక ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపాన్ని పొందాడు అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతో బలిసిన తొడలతో సన్నటి నడుముతో విశాలమైన వక్షస్థలంతో శంఖం లాంటి కంఠంతో కాల్చిన పెనం లాంటి ముఖంతో పచ్చటి కన్నులతో పెద్ద సిరోజములతో పరిగల వంటి భుజములతో నిలబడ్డాడు హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి నాయన నాకు తెలుసు నువ్వు ఎవరివో వంద యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది నీ తండ్రి వాయుదేవుడికి ఉంది నీకూ ఉంది నువ్వు ఇంత సమర్థుడు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపరు నేను నీ వీపు మీద కూర్చొని ఆవలి వచ్చేటప్పుడు నేను సంక్రమలో పడిపోవచ్చు లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు అప్పుడు నీకు నీకు వాళ్ళకి యుద్ధం జరగవచ్చు ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా లేక నన్ను కాపాడుకుంటావా ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు అందుచేత నేను నీ వీపు మీద కూర్చొని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు అమ్మా నేను యుద్ధం చెయ్యగలను నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటావేమో నేను స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అని సీతమ్మ తల్లి అన్నది అప్పుడు హనుమంతుడు ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనడం నీకే చెల్లింది తల్లి నువ్వు నా వీపు మీద కూర్చొని రాను అంటున్నావు కదా పోని రాముడి దగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అవిజ్ఞానాన్ని కటాక్షించి తల్లి అన్నాడు అప్పుడు సీతమ్మ అనింది ఒకనొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపో భూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళం అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్లలో ఆడుకొని తడి బట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు రాముడికి రావణుడికి అప్పటి వరకు ఎటువంటి శత్రుత్వం లేదు ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగో అపహరిస్తాడు కానీ సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడు కొడుకైన కాకాసురుడిని పంపారు ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు అంటే ఒడియాలు అక్కడ ఎండపెడుతున్నాను నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒడుగులను తినడం ప్రారంభించింది అప్పుడు నేను ఒక గడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో గాడివేసి నా మాంసం పీకింది ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డానం జారింది నేను ఆ వడ్డానాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి సీత కాకి మీదకి బంగారు వడ్డానం విసుగుతావా అన్నాడు తర్వాత నేను ఆ బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు మళ్ళీ కొంతసేపటికి నేను నిద్ర లేచాను అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడని కాకి నా వక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది అప్పుడు నా శరీరం నుండి నెత్తు కారి రాముడి నుదుటి మీద పడింది అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ఎవడుగా ఐదు తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తతో మాంసం ముక్కతో కాళ్ళకి నెత్తతో ఒక కాకి కనపడింది అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్పని అంటే గడ్డిని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి మంత్రపూరితమైన అస్త్రాలను ప్రయోగించేటప్పుడు బాణాలే అవసరం లేదు దేని మీదన ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించవచ్చు అలా ఆ గడ్డి మీద బ్రహ్మాస్త్రాన్ని చదివి విడిచిపెట్టాడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము నువ్వు వెళ్ళిపో అన్నారు ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రం కొట్టదు ఎదురు తిరిగి యుద్ధం చేసేవాడినే అది కొడుతుంది కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు రాముడు ఆ కాకిని చూసి నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చేయాలి మరి నువ్వు ఏమిస్తావు అని ఆ కాకాసురుడిని రాముడు అడిగాడు అప్పుడు ఆ కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమంతుకి చెప్పింది తర్వాత సీతం మానింది శత్రువులను సంహరించగలిగిన సమర్థత కలిగిన ఓ హనుమా నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పగపాటు జరిగింది మా అత్తగారు కౌసల్యదేవి లోకమునంతటిని రక్షించే కొడుకును కనింది ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధను పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కనే ఉండడమే కారణం వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు ఆ లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు సుగ్రీవుడిని కుశలం అడిగానని చెప్పు హనుమ నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నా ఎందు ఉన్నటువంటి ప్రేమను ఉద్దీపింపచేసి నన్ను తొందరలో తీసుకువెళ్ళేటట్టు చెయ్యి అనింది అప్పుడు హనుమంతుడు అమ్మా కాకసలు వృత్తాంతం చెప్పావు దీనితో పాటుగా ఇంకొక అవిజ్ఞానాన్ని ఇస్తావా తీసుకువెళతాను అన్నాడు అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటను విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహుకరించాడు ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు ఎందు మా అమ్మ అలంకరించింది నువ్వు దీనిని రాముడికి ఇవ్వు అప్పుడు రాముడికి ఏక కాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు మా అమ్మ దశరథుడు నేను రాముడికి జ్ఞాపకం వస్తాము అనింది మా అమ్మ దశరథుడు నేను రాముడికి జ్ఞాపకం వస్తాము హనుమంతుడు ఆ చూడామణిని కన్నలుగా అద్దుకొని రాముడి ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరచుకున్నాడు సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి ధైర్యం కలిగింది మళ్ళీ సీతమ్మ అనింది ఒకనాడు నేను రాముడితో కలిసి రాముడితో కలిసి ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటను పెట్టుకున్న తిలకం మరుగున పడింది అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గ మీద చుక్క పెట్టాడు ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి అనింది అప్పుడు హనుమంతుడు నేను బయలుదేరుతాను అంటే నాయన పది నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను కానీ ఒక్కనాడు రామనామం వినలేదు ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామకథ చెప్పావు నా మనస్సు పొంగిపోయింది అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంది ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాళ ఉండి రేపు నాకు కనపడి మళ్ళీ ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా ఇవాళకి ఉండిపోవా హనుమా అని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది అప్పుడు హనుమంతుడు అన్నాడు అమ్మా నువ్వు బెంగపడవద్దు రాముడు కూడా నీ మీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు అన్నాడు అప్పుడు సీతమ్మ నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తోంది రాముడు నా కోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది హనుమ నువ్వు వస్తావు గరుత్మంతుడు వస్తాడు వాయుదేవుడు వస్తాడు వంద యోజనముల సముద్రాన్ని దాటి ఇంకా ఎవ్వరూ ఇక్కడికి రాలేరు మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది అనింది హనుమంతుడు అన్నాడు సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్శనం నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి రావణుడిని సంహరిస్తాము అన్నాడు ఇది రామాయణం అరవై ఒకటవ రోజు పారాయణం సంపూర్ణం స్వస్తి నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవదత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీ జీవని